నమస్తే అండి. మీరు బాగా గమనించండి, ఇది ఒక ప్రభుత్వ పాఠశాల విద్యాలయం. ఎంత దారుణంగా ఉందో చూడండి. ఇది ఇది స్కూల్ యొక్క బయటి ఆవరణ. రెండో బిల్డింగ్ ఎట్లా ఉందన్న చూద్దాం రండి ఒకసారి. బాబ్బా, సేమ్ పరిస్థితి అండి. ఎంత దారుణంగా ఉందో. మన ముఖ్యమంత్రి ప్రారంభించారు కదా, నాడు నేడు కింద 7 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా స్కూల్లో ఉన్నట్టు కూడా రూపురేఖలు మారుస్తానని చెప్పేసి చెప్పారు. అదే పనులు ఈ గ్రామంలో కూడా మొదలు పెట్టారు. 1.5 సంవత్సరాల కాలంగా పనులు జరుగుతుంది పూర్తి కాల. ఇది ఒక విద్యాలయం అండి, దేవాలయం లాంటి విద్యాలయం. ఇది గురువు గారి కుర్చి గమనించండి. పోలింగ్ బూత్ కూడా ఇక్కడ పెద్ద ఎన్నికలు జరుగుతాయి, వివరాలు ఉన్నాయి ఒకసారి గమనించండి. ఇది రెండో బిల్డింగ్ పరిస్థితి కూడా ఇట్లా ఉంది. ఈ 1.5 సంవత్సరాల కాలంగా పూర్తి చేయకపోతే పిల్లలు ఇక్కడ కూర్చొని చదువుకునే వల్ల ఎవరి పాపం అండి, అది ఎవరి తప్పిదం వల్ల ఎవరు అనుభవిస్తున్నారు ఈ పాపాన్ని. కనీసం అదేదో అంటారు జ్ఞా, అది అనలేము విమర్శ కదండి, కనీసం అది ఉండాలి కదా. ఇది ఒక ప్రభుత్వ పాఠశాల, పిల్లలకి త్వరగా పూర్తి చేసి ఆ యొక్క దేవాలయాన్ని విద్యాలయాన్ని పూర్తి చేసిస్తే చక్కగా చదువుకుంటారు. ఇది పూర్తి చేయకుండా కూడా పట్టించుకోకుండా వ్యవస్థను పట్టించుకోకుండా పిచ్చి పిచ్చి పనులుగా ఉంటే ఎట్లా అని చూడండి. చూడ్డానికి చాలా బాధగా ఉంది ఇది పరిస్థితి. మరి పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారు అన్నది కదా మీ డౌట్ అండి. ధైర్యంగా చెప్పగలను, మా నాయకుడు నారా చంద్రమయ్య గారి దూరదృష్టి వల్ల ఇదే గ్రామంలో ఆయన దూరదృష్టి వల్ల గ్రామ అవసరాలకి ఒక కమ్యూనిటీ హాల్ కట్టారండి. కమ్యూనిటీ హాల్ గ్రామ అవసరాలకి ఈ 1.5 సంవత్సరాల కాలంగా చంద్రబాబు గారు నిర్మించినటువంటి అదే కమ్యూనిటీ హాల్లో ఇక్కడ చదువుకున్నటువంటి పిల్లలకి బడి జరుగుతుంది. ఆయన కానీ ఆయన ముందు చూపు ఆయన దూరదృష్టి లేకుండా ఈ గ్రామానికి అంటే ఇదే గ్రామానికి ఆయన కమ్యూనిటీ హాల్ కట్టకపోతే పిల్లలు ఎక్కడ చదువుకోలేదు. ఈయన యొక్క చేతకానితనం వల్ల, ఈయన యొక్క పిచ్చి నిర్ణయాల వల్ల, పాలన చేతకాల వల్ల పిల్లలు అనుభవిస్తున్నారు పాపాన్ని. ఆయన నిర్మించినటువంటి కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది ధైర్యంగా చెప్పగలను. బాబు గారు లేకపోతే మన రాష్ట్రం అంధకారమే అవుతుంది. బడిని కూడా పూర్తి చేయలేని ప్రభుత్వాన్ని మాటకు రావట్లేదు. అలాంటి చేతకాని ప్రభుత్వానికి ఏమనాలని తిట్టాలో కూడా తెలియట్లేదు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి, ఇది ఈ స్కూల్ యొక్క పరిస్థితి.